గుంటూరులోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో వంశీ కృష్ణ అనే విద్యార్థి మృతి చెందాడు. 3 రోజులుగా వంశీ కృష్ణ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. కానీ స్కూల్ యాజమాన్యం బాలునికి సరైన వైద్యం అందించలేదు. దీంతో పరిస్థితి విషమించి విద్యార్థి మృతి చెందాడు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే బాలుడి మృతికి కారణమని స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాలుడి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. మృతదేహం వద్ద బోరున విలిపించారు. శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో యాజమాన్య తీరును వైసీపీ ఎమ్మెల్యేలు తప్పుపట్టారు. బాలుడి మృతి వార్త తెలుసుకున్న గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, నర్సరాపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు స్కూల్ వద్దకు చేరుకొని బాలుడి తల్లిదండ్రులను ఓదార్చారు. అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు విద్యార్థుల విషయంలో అజాగ్రత్తగా ఉండడం దారుణమని వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. సమాధానం చెప్పాలి అడుచు బయట సచ్చిన రావాలి బయటికి సమాధానం చెప్పాలి కమ్మన్న ఎంత
ప్రకటన వచ్చిందంటే ముందు నుంచి డెఫినెట్గా అది డెంగ్యూ జ్వరాలు దానికి సంబంధించి జ్వరాలు అయితేనే ప్రకటన మామూలు జ్వరాలు అయితే
ఈ వంశీకృష్ణ జరిగిన అన్యాయమే ఒక సంవత్సరం క్రితం మా పాపకు కూడా జరిగిందండి. ఈ స్కూల్ వల్ల వీళ్ళ యాజమాన్యం సరిగా లేకపోవటం, పిల్లల్ని సరిగా పట్టించుకోకపోవడం వల్ల నా కూతురికి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయండి. అది మా బాధను మీరు గుంటూరు ముస్తఫా గారికి, అప్పిరెడ్డి గారికి అందరూ చెప్పామండి. వాళ్ళందరూ వచ్చి చూస్తున్నారు. కొంచెం ప్రజలు కూడా స్పందించి దీన్ని ఏదో ఒక కృష్ణవంశీ 9th క్లాస్లో ఇక్కడ చేర్చాము. ఇప్పటికీ ఒక 4 నెలలు అయింది. అప్పుడప్పుడు వచ్చి తీసుకెళ్తుంటాను. ఈరోజు నిన్న సండే వచ్చేసి ఒంట్లో బాగాలేదంటే నేను వచ్చి చూసి వెళ్ళాను. వాళ్ళ డాక్టర్తో మాట్లాడాను. ఏం పర్వాలేదండి, మీరు ఉంచవచ్చు లేకపోతే తీసుకెళ్ళచ్చు అని అన్నాడు. ఉంచుతా ఉంచమంటారా, క్లాసులు ఏమన్నా పోతాయేమో కదా ఉంచమంటారా అంటే, మీ ఇష్టం అండి ఉంచండి, అంత సీరియస్ ఏం కాదు కదా అన్నాడు. సరే ఆయన చెప్పాడు కదా అనేసి మా వాడిని అట్లా నేను ఉంచాను. నిన్న సోమవారం అయిపోయింది, ఈరోజు మంగళవారం. వాళ్ళు ఫోన్ చేయలేదు. వాళ్ళ ఫ్రెండు ఫోన్ చేసి మీ అబ్బాయి నిన్న సోమవారం అయిపోయింది ఈరోజు మంగళవారం వాళ్ళు ఫోన్ చేయలేదు వాళ్ళ ఫ్రెండు ఫోన్ చేసి మీ అబ్బాయి కదలలేకపోతున్నాడు, కాలు కింద పెట్టలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు అని అన్నాడు. నేను ఒక 6 గంటలో బండేసుకొని వచ్చేసాను. వచ్చిన తర్వాత పైకి వెళ్ళాను. పైన అంతా ఖాళీని అనమాట. వాళ్ళ రూమ్లో 15 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఆ 15 మందిలో ఈడొక్కడే ఆ రూమ్లో మంచానికి అడ్డంగా పడుకొని ఉన్నాడు. నేను మాట్లాడాను, మాట్లాడడానికి ఏం మాట్లాడలేకపోతున్నాడు. కాలు తీసి కింద పెడతావా అంటే కింద పెడతాను అని పెట్టలేకపోతున్నాడు. అప్పుడు వాళ్ళ ప్రిన్సిపల్ గారు, తర్వాత వాళ్ళ డాక్టర్ గారు ఏమన్నా ఉన్నారేమో అనేసి నేను కేకలేసాను. కేకలేసేసి వాళ్ళెవరూ రెస్పాన్స్ అవ్వలేదు. వెంటనే నేను మళ్ళీ లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళేటప్పటికి నోట్లోంచి బ్లడ్ వచ్చింది. ముక్కులోంచి నొరగ వచ్చేసింది. అప్పుడు ఆ కళ్ళు తేలేసేసాడు. కళ్ళు తేలేసి నేను కూర్చోబెట్టి వెళ్తే కింద పడిపోయాడు, మంచం మీదే వెనక్కి పడిపోయాడు. అప్పుడు నాకు అనిపించింది కళ్ళు తేలేస్తే చనిపోయాడేమో అనేసి వెంటనే ఆడావుడి చేస్తే, అప్పుడు వాళ్ళ డాక్టర్ ఏమీ రాలేదు. వాళ్ళోళ్ళు ఒకళ్ళిద్దరు వచ్చారు, వాళ్ళ డాక్టర్లు కాదు. వచ్చేసేసి ఏమంటే అబ్బాయి, వాళ్ళల్లో ఒక అతను చెప్తున్నాడు అబ్బాయి చనిపోయాడండి అని అంటున్నాడు. ఒకళ్ళేమో హాస్పిటల్కి తీసుకెళ్దామండి అని అన్నారు. ఈ దగ్గరలో ఉన్న ఒక 1 కిలోమీటర్ దూరంలో హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత వెంటనే డాక్టర్ వచ్చి చూశారు. చూడంగానే ఆయన చెప్పేశాడు చనిపోయాడండి, అది మీరు తెచ్చేటప్పటికే చనిపోయి ఉంటాడండి అనుకున్నాడు. ఆ తర్వాత నాకు తెలిసింది ఇక్కడే అబ్బాయి ప్రాణం పోయింది. వాళ్ళు ఒకళ్ళు కన్ఫర్మ్ చేశారు దాన్ని. ఆ తర్వాత వీళ్ళ వచ్చే దారిలో అక్కడ హైవే మీద వీళ్ళ ప్రిన్సిపల్ అంటాడో, ఇక్కడ ఆపేసేసి బండిని వెనక్కి తిప్పేసి మీ ఇంటికి తీసుకెళ్దామండి అని అంటున్నాడు. ఎందుకు ఇంటికి ఎందుకు తీసుకెళ్ళాలి, తప్పు చేశారు, మళ్ళీ అదేమి మీకు కప్పిపుచ్చుకోవడానికి ఇంటికి తీసుకెళ్ళాలా, ఇంటికి తీసుకెళ్ళి ఏం చేస్తామండి అన్న. అట్లా కాదు, మీడియా వాళ్ళు వస్తారు అంతా గందరగోళం అవుద్ది, అలా లేకుండా ఇంటికి తీసుకెళ్తే సరిపోతుంది అన్నాడు. అట్లా కాదండి, మీరు ఈ స్కూల్కే తీసుకురావాలి, హాస్టల్కే తీసుకురావాలని అన్నాను. అప్పుడు కూడా వీళ్ళ ఆటో అతను బండిని తీయట్లేదు, ఆపేసేసి ఉన్నాడు, రోడ్డుకి పక్కన పెట్టేసేసి ఉన్నాడు. నువ్వు గనక బండిని నడపకపోతే గనక అబ్బాయిని తీసి కింద పెట్టి రోడ్డు మీద పండుకోబెడతా అన్నాను. అప్పటికి అతనికి గత్యంతరం లేక అతను దీని లోపల తీసుకొచ్చాడు. లోపల తీసుకొచ్చిన తర్వాత కూడా పిల్లలంతా చూస్తారు, ఆ పక్కన పండుకోబెడదాము అని అంటాడు. అదేంటండి, మా అబ్బాయికి జరిగిన అన్యాయం పిల్లలు చూస్తారు, వాళ్ళు తెలుసుకుంటారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా వీళ్ళు ఎటువంటి రెస్పాన్స్ ఉండదు, సిక్ రూమ్లో పెట్టరు, సరైన డాక్టర్ ఉండడు, అది వాళ్ళు తెలుసుకుంటారండి అని అంటే, అట్లా వద్దు అటు పక్కన పండుకోబెడదామని నేను వినకుండా నేను ఇక్కడే అబ్బాయిని పండుకోబెట్టాను. వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఫ్రెండ్స్ నిన్నటిదాకా ఆడుకున్నారు, ఈరోజు పొద్దున వాడిని చూశారు, వాడిని రమ్మనండి కిందకి అంటే వాళ్ళు దానికి కూడా ఇష్టపడట్లేదు, అంత గందరగోళం వద్దని. అప్పుడు మా అబ్బాయిని తీసేసుకొని నేను రోడ్డు మీద పండుకోబెడతానంటే అప్పుడు పిల్లల్ని పైనుంచి కిందకు రానిచ్చారు. అంటే వాళ్ళకి ఏంటంటే గుట్టు చప్పుడు కాకుండా అంత సర్దుమణి పోయేసేసి వాళ్ళకేమీ ఎఫెక్ట్ లేకుండా, చెడు పేరు ఏమీ లేకుండా ఇక్కడ ఏం జరిగినా మా లాంటి వాళ్ళు 70,000-80,000 ముక్కు పిండి వసూలు చేస్తారు. డబ్బులు మాత్రం వాళ్ళకి మొత్తం కావాలి, డబ్బులన్నీ కావాలి. ఫోన్ చేసిన ప్రతిసారి డబ్బులు ఎప్పుడు కడతావు. కదలలేని పరిస్థితిలో ఉన్న నా అబ్బాయిని మీ డాక్టర్ ఉన్నాడు కదండి, ఆ డాక్టర్ ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదండి అంటే, ఆ డాక్టరు సరైన డాక్టర్ కాదు కదండి, ఆర్ఎంపీ డాక్టరే కదా అంటారు. ఇక్కడేమో 2,000 మంది స్ట్రెంగ్త్ పిల్లలు ఉన్నారు, ఒక ఆర్ఎంపీ డాక్టర్ని పెట్టుకొని అతనికి పనితనం ఏమీ తెలీదు, సరైన క్వాలిఫికేషన్ లేక అతను పెట్టుకొని వీళ్ళు రన్ చేస్తున్నారు.
ఆర్ఎంపీ డాక్టర్ 2000 మంది స్ట్రెంత్ ఉంటే అసలు సరిపోతుందా? అతను కూడా వీక్లీ ట్వైస్ వస్తా అంట, వారానికి 2 సార్లు వస్తా అంట. 1500 మందికి మరి అసలు నువ్వు 2 రోజుల క్రితము 2 రోజుల తర్వాత చనిపోతాడు అని, ఒక ఈరోజు చనిపోతాడు అనే మనిషికి కూడా నువ్వు ట్రీట్మెంట్ ఏం ఇవ్వలేదంటే ఆహా వాడికి ఏం తెలియదండి, అతనికి ఏం తెలియదండి అంటాడు. అది కేవలం వాళ్ళ నిర్లక్ష్యం వలన ఇది జరిగింది. అంటే ఒక 1000 రూపాయలు 2000 ఇస్తే వాళ్ళు వస్తారండి, ఒక ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు అయితే 10000 ఇమ్మంటారు. వాళ్ళకి అదేం అక్కర్లేదు కదా, ఉంటే పాఠం చెప్తాం లేకపోతే చచ్చిపోతారు రోడ్డు మీద పడేసేయండి కాల్చుకోపోండి. అంత నిర్లక్ష్యం అనమాట. డబ్బులు 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 ఏం కావాలో డబ్బులు. అయితే నా పేరు చంద్రశేఖర్ అండి, కృష్ణవంశీ, 9th క్లాస్ చదువుతున్నాడు. కనీసం పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేద్దామని కూడా లేదు. కాలేజీలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి వంశీకృష్ణ 3 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతుంటే కనీసం వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇన్ఫార్మ్ ఇంటిమేషన్ లేకుండా, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడే పట్టాపురంలో నివసిస్తూ ఉంటారు, కనీసం ఒక 15 నిమిషాల్లో వాళ్ళ తల్లిదండ్రులకి ఇన్ఫార్మ్ చేస్తే వచ్చి పిల్లవాడిని హాస్పిటల్కి తీసుకుని పోయే పరిస్థితి ఉంటే కనీసం వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇన్ఫార్మ్ చేయలేని పరిస్థితిలో ఈరోజు మరి ఈ కాలేజీ ఈ హై స్కూల్ స్కూల్ మెయింటైన్ చేస్తున్నారంటే శ్రీ చైతన్య స్కూలు ఎంత దారుణంగా ఉందో వ్యవస్థ. రాష్ట్రం అంతా కూడా కాలేజీల్లో పిల్లలు చనిపోతుంటే ఎవరూ పట్టించుకోరు, ముఖ్యమంత్రి గారు పట్టించుకోరు, మంత్రులు పట్టించుకోరు, విద్యాశాఖ మంత్రి విదేశాల్లో తిరుగుతూ ఉన్నాడు. కనీసం ఈ స్కూల్స్లో ఉన్న పరిస్థితి ఏంటి, పిల్లల వాతావరణం ఏంటనేది పట్టించుకోడు. లక్షలు ఇవాళ ఫీజులు వసూలు చేస్తున్నారు, దీనికి బాధ్యులు ఎవరు? ఒక పిల్లవాడి ప్రాణం తిరిగి ఇవ్వగలరా? ఇలాంటి పరిస్థితుల్లో ఈ కాలేజీలు ఇవన్నీ జరుగుతుంటే కనీసం మంత్రులు కానీ ఇక్కడున్న లోకల్ ఈ కాలేజీకి సంబంధించి వార్డెన్ కానీ ప్రిన్సిపాల్ కానీ ఎవరు కూడా ఇంతవరకు వచ్చి ఈ తల్లిదండ్రులకు సమాధానం చెప్పిన పాపం బాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉంటే కనీసం ఎవరు కూడా బాధ్యత తీసుకోకుండా ఇలా ప్రవర్తిస్తుంటే పరిస్థితి ఏంటని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నామని చెప్పి పోలీసులు చేస్తున్నాం, కనీసం సంబంధిత అధికారులు ఎవరున్నారో ప్రిన్సిపాల్ కానీ మేనేజ్మెంట్ తరఫున ఎవరైనా వచ్చి ఈ తల్లిదండ్రులు కలిసి సానుభూతి కూడా వ్యక్తం చేయటం పోవడం చాలా దారుణం. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ స్కూల్స్ విద్య ఎందుకని ఈరోజు ప్రశ్నిస్తున్నాం, ఎందుకు ఇలాంటి విద్య పిల్లలకి బలవంతంగా వీళ్ళకి ఉదయం నుంచి సాయంత్రం దాకా నూరిపోసి భవిష్యత్తులో ఎలా ఏ విధంగా తయారవుతారు వీళ్ళు అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. దయచేసి మేము కోరేది ఏంటంటే మేనేజ్మెంట్ వచ్చి కనీసం తల్లిదండ్రులకి ఏం జరిగింది ఎలా జరిగింది వాళ్ళకి వ్యక్తపరిచి ఒక సానుకూల వాతావరణంలో దీన్ని పరిష్కరించే మార్గం కూడా ఆలోచించకపోవడం చాలా దారుణం. ఎందుకంటే దీని అందరికీ కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం ఇలాంటి విద్యా సంస్థలను వెనకేసుకొస్తుంది కాబట్టి వీళ్ళ ధైర్యం. మమ్మల్ని ఏమీ చేయలేరు, పోలీసులకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోవడం, ఎస్పీలకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోవడం, ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు కళాశాలలు రన్ చేయడం చాలా దారుణం అని చెప్పి ఈరోజు మేము చెప్తున్నాం. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో పర్యవేక్షిస్తున్నారు, స్కూల్స్లో చూస్తున్నారు, కానీ ప్రైవేట్ విద్యా సంస్థలో స్కూల్స్లో ఎవరో అధికారులు వచ్చి కనీసం ఇన్స్పెక్షన్ కూడా చేయటం లేదు. ఎందుకు వీళ్ళు రారా, వీళ్ళు ప్రభుత్వం కింద రారా, వీళ్ళేమన్నా సపరేట్ ఇదా? వీళ్ళ కేవలం ముఖ్యమంత్రి గారికి లంచాలు ఇచ్చుకొని మంత్రులకు లంచాలు ఇచ్చుకొని వీళ్ళు మెయింటైన్ చేసుకుంటున్నారు. వీళ్ళ మీద విద్యాశాఖ అధికారులు వచ్చి ఎందుకు వీటిని ఇన్స్పెక్ట్ చేయటం లేదు? వీళ్ళ పరిస్థితులు ఏంటి ఎందుకు గమనించరు? 1500 మంది విద్యార్థులు ఉంటే ఒక ఆర్ఎంపీ డాక్టరు ఏం తెలుసండి, ఏం చదువుకున్నాడు ఇవాళ? అరే జ్వరం వస్తే ఈరోజు దానిలో నానా రకాల జ్వరాలు ఉన్నాయి. ఈరోజు వైరల్ ఫీవర్ రికెట్స్ అని, తర్వాత డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలు విపరీతంగా. ఈరోజు చిన్న జ్వరాన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేసే పరిస్థితి కాదు, తేలిగ్గా తీసుకునే పరిస్థితి కాదు. వెంబడే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈరోజు రక్త పరీక్షలు చేయించుకోకుండా డాక్టర్ గారు కనీసం మందులు కూడా రాయని పరిస్థితి, స్క్రబ్ టైఫస్లు అని విపరీతమైన ఫీవర్లు ఉన్నాయి. అలాంటి తరుణంలో కనీసం తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేయడం కూడా చేయకపోవడం ఎంత దారుణమైన పరిస్థితో ఇలాంటి క్యాంపస్ని తక్షణమే మూసివేయాలి. మా డిమాండ్ ఏంటంటే ఇక్కడ విద్యాశాఖ అధికారి కనీసం వచ్చి, కనీస వసతులు లేవు, ఇలాంటి విద్యా సంస్థల్ని మూసివేస్తేనే ఈరోజు ఎవరికైనా మిగిలిన పిల్లలకైనా న్యాయం జరుగుతుందని చెప్పి ఈరోజు మేము తప్పకుండా ఇష్యూని తీసుకువెళ్తాం. ఈరోజు అధికారులతో మాట్లాడుతూ వస్తున్నాం, అవసరమైతే తల్లిదండ్రులు అందరం కలిసి కలెక్టర్ గారిని కూడా కలిసి దీని మీద విన్నవించుకుంటామని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. చైతన్య కాలేజీ, చైతన్య స్కూలు సంబంధించి ఇక్కడ వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది.
పిల్లలు మరి బాగా చదువుతారు చదివించాలని చెప్పేసి వాళ్ళు కష్టపడి కూలినాలు చేసుకొని ఇక్కడ చేరిస్తే వీళ్ళు ఏంటంటే ఎంతసేపటికి డబ్బు 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 మీద తప్ప ఈ పిల్లలు ఏం చేస్తున్నారు ఏం జరుగుతుంది వాళ్ళకి లేదు ఇప్పుడే చెప్తున్నారు వాళ్ళు మా అమ్మాయి కిడ్నీలు పోయినాయి ఇక్కడ చదివిస్తుంటే మా అమ్మాయి కిడ్నీలు కనీసం సత్యతో రేపు తెలియని పరిస్థితి ఉంది కనీసం 7-8 నుంచి ఇప్పుడు కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నాను అంటే ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పి ఒక ఆడామి ఇప్పుడు చెప్తా ఉంది అంటే ఈ నిర్లక్ష్యం ఎందుకో నాకు అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఇంత డబ్బు పెట్టి ఇంత ఖర్చు పెట్టి ఇక్కడ చదివిస్తుంటే మరి ఏమి వాళ్ళు ఈ దీనికి సంబంధించిన యజమాన్యం పట్టించుకోకుండా ఎంతసేపు డబ్బు డబ్బు మీద తప్ప ఈ పిల్లల పరిస్థితి ఏంటి జీవితాలు ఏంటి అని చెప్పేసి ఆలోచన లేదు కానీ ఇక్కడ వార్డెన్స్ కానీ ఎవరైనా కానివ్వండి ఇక్కడ అసలు పరిస్థితి చూస్తే మరీ దారుణ పరిస్థితి అంటే పిల్లలని మనం ఈ విధంగా ఇక్కడ ఏదో బాగా చదువు చేర్పిస్తే ఈ విధంగా జరుగుతుంటే ఏమో చూడండి ఒక పిల్లవాడు అదే వాళ్ళ పిల్లవాడు చనిపోతే ఏముంటుంది పరిస్థితి ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయాలా ఎంతసేపటికి ప్రభుత్వం ఉంది మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నా నాకు అర్థం కాని పరిస్థితి ప్రభుత్వం కాలేజీ ఎట్లా ఉండి స్కూల్స్ ఎట్లా ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అది కూడా చూసిన పరిస్థితి ఉందంటే ఇవాళ ఎంత దారుణ పరిస్థితి ఉందని ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నా ఇక్కడైనా సరే మరి ఇక్కడ చూస్తే ఇప్పుడు చెప్తున్నారు ఆ వాటర్ ట్యాంకులో కనీసం పాసిబట్టి ఉంది కనీసం ఇక్కడ పరిశుభ్రత సరిగా లేదు క్లీనింగ్ సరిగా లేదు అన్నం సరిగా లేదు రకరకాల పరిస్థితులు ఒక్కొక్క పిల్లడు చెప్తుంటే ఇంత దారుణ పరిస్థితి ఉందా అని చెప్పి ఇప్పుడు నాకే అర్థమవుతా ఉంది కానీ ఇప్పటికైనా సరే ఇంతసేపు అయింది కనీసం 5-6 గంటలు అవుతుంది కనీసం ఎవరైనా వచ్చి మాట్లాడే వాళ్ళు లేరు కనీసం ఏ విధంగా జరిగిందని చెప్పే వాళ్ళు లేరు ఈ విధంగా లేనప్పుడు ఎందుకు నడిపించటం ఏం చేయటం మరి దీని యజమానం ఎక్కడున్నారో నాకు తెలియదు మరి వాళ్ళు ఏం చేస్తారు కనీసం ఎవరిని పంపించి పరిస్థితి ఏంటో చూసారని చెప్పాలా అది కూడా లేదంటే ఎంత దాన్ని ఒకసారి ఆలోచించాలి చెప్తున్నా ఏదైనా ప్రభుత్వంలో వెంటనే కలగజేసుకొని మరి ప్రభుత్వ అధికారులు వచ్చేసి దీని సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నా న్యాయం జరిగే వరకు మేమందరూ పోరాటం సిద్ధం ఉన్నామని తెలియజేస్తున్నా 9వ తరగతి చదువుతున్నటువంటి వంశీకృష్ణ మరణించి ఇప్పటికీ 6-7 గంటలు అవుతున్నప్పుడు కూడా విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎవరికి కూడా కనీసం ఈ ప్రాంతాన్ని కూడా సందర్శించినటువంటి పరిస్థితులే ఇక్కడ కేవలం అనారోగ్యం అపరిశుభ్రంగా ఉన్నటువంటి వంట వలనో వాటర్ వలనో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల చనిపోతున్నారని తెలిసినప్పుడు కూడా మెడికల్ విభాగానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరు కూడా ఈ ప్రాంతానికి రాలా ఇవాళ కేవలం ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకి వాళ్ళందరికీ కూడా పట్టం కట్టేలా వాళ్ళందరినీ కూడా కొమ్ము కాసేలా ఇవాళ వ్యవహరిస్తుందే తప్ప కనీసం ప్రభుత్వ పరంగా విద్యార్థి చనిపోతే ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ కనీసం ఈ ప్రాంతానికి వచ్చి విద్యార్థుల తల్లిదండ్రులను పరామర్శించే కార్యక్రమం కానీ ఈ ఘటనకి కారణమైనటువంటి చనిపోవడానికి కారణమైన కారణాలు అన్వేషించే కార్యక్రమానికి సంబంధించి యాజమాన్యం పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనే ఆలోచన సైతం కూడా లేకపోవడం దురదృష్టకరం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, చనిపోయినటువంటి విద్యార్థి వంశీకృష్ణ కేవలం మేనేజ్మెంట్ అశ్రద్ధ వల్లనే కళాశాలలో ఉన్నటువంటి సరైనటువంటి కనీసం క్వాలిఫైడ్ డాక్టర్ని కూడా పెట్టుకోలేకపోవడం వల్లనే అపరిశుభ్రంగా ఉన్నటువంటి వంటలు తినటం వల్లనే ఆ అబ్బాయి చనిపోయాడు అనేది విద్యార్థులు కూడా చెబుతున్నటువంటి మాట. అందుకే ఆ అబ్బాయి మరణం ఈ కాలేజీ యాజమాన్యం చేసినటువంటి హత్యగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి కాలేజీ యాజమాన్యం పైన కేసులు పెట్టాలా ఏదో అనుమానాస్పద కేసుగా నమోదు చేయటం కాదు, కాలేజీ యాజమాన్యం పైన కేసులు పెట్టి భవిష్యత్తుకు సంబంధించి మరో విద్యార్థి ఇటువంటి మరణానికి లోను కాకుండా ఉండటం